Hi friends, welcome back to Excel Telugu videos. Na peru Srinivas Reddy. Friends, ee video lo manamu Microsoft Azure free trial account ela create cheskovalo chuddamu. Munduga Google lo velli Azure free account lekapothe Azure free trial account ani ela search chesina vachestundi. Tarvata ikkada meeru chusinatlayite first link create your Azure free account today. Ikkada click cheyandi. Click cheyagane మీరు ఇక్కడ చూడొచ్చు మైక్రోసాఫ్ట్ అజూర్ వాళ్ళు ఏ సర్వీసెస్ మనకు ఫ్రీగా ఇస్తున్నారు, అలాగే వాటి డ్యూరేషన్ ఎంత, కాస్ట్ ఎంత, అవన్నీ కూడా. ఇక్కడ మీరు చూసినట్లయితే కొన్ని సర్వీసెస్ వచ్చేసి 12 మంత్స్ వరకు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు, అలాగే 55+ అదర్ సర్వీసెస్ ఆల్వేస్ ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. మనము మైక్రోసాఫ్ట్ అజూర్ అకౌంట్ ఫ్రీ ట్రయల్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నట్లయితే మైక్రోసాఫ్ట్ వాళ్ళు మనకు $200 ఫ్రీగా ఇస్తారు. ఆ క్రెడిట్స్ యూజ్ చేసుకొని 1 మంత్ వరకు ఈ అకౌంట్ను యూజ్ చేసుకొని మనకు కావాల్సిన సర్వీసెస్ రిసోర్సెస్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇందులో వచ్చేసి కొన్ని సర్వీసెస్ వచ్చేసి అప్ టు 12 మంత్స్ వరకు ఫ్రీగా ఉంటాయి, అలాగే కొన్ని సర్వీసెస్ వచ్చేసి ఆల్వేస్ ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మైక్రోసాఫ్ట్ వాళ్ళు మనకి ఇచ్చేది $200 అన్నమాట, US డాలర్స్. ఆ క్రెడిట్స్ 30 డేస్ వరకు యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ 2 ఉంటాయి, స్టార్ట్ ఫ్రీ అని చెప్పేసి పేయాజీగో. పేయాజీగో అంటే మనము పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది, సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి, అది ఎలానే పే చేసుకోవచ్చు. మంత్లీ ఉంటుంది, యాన్యువల్లీ ఉంటుంది, అలాగే మనం ఎంత యూజ్ చేసామో అంత పే చేసుకోవచ్చు. సో అదే సపరేట్ కాన్సెప్ట్. ఇక్కడ మనం క్రియేట్ చేసుకుంటున్న అకౌంట్ ఏంటంటే ఫ్రీ అకౌంట్ కాబట్టి జస్ట్ స్టార్ట్ ఫ్రీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మెయిల్ ఐడి ఎంటర్ చేయమని చెప్తుంది. మెయిల్ ఐడి కానీ, ఫోన్ నెంబర్ కానీ, స్కైప్ ఐడి కానీ లేదు, మీకు ఎలాంటి అకౌంట్ లేకపోతే కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను క్రియేట్ వన్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను, అంటే కొత్త మెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని ఆ అకౌంట్ యూజ్ చేసి ఇక్కడ అజూర్ ఫ్రీ ట్రయల్ సబ్స్క్రిప్షన్ తీసుకుందాము. సో ముందుగా మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక మెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది, srinivasreddytsr@outlook.com. తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ మెయిల్ ఐడి వచ్చేసి జనరల్గా మీకు తెలుసు కదా, యూనిక్గా ఉండాలి. సో అందుకే నేను అలా srinivasreddytsr@outlook.com అని ఇవ్వడం జరిగింది. తర్వాత పాస్వర్డ్, సో ఇక్కడ పాస్వర్డ్ ఏదైనా ఇవ్వచ్చు. తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఫస్ట్ నేమ్, నెక్స్ట్ లాస్ట్ నేమ్, తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కంట్రీ, నెక్స్ట్ బర్త్ రేట్, ఇలా కొన్ని బేసిక్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయండి. తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు ఒక పజిల్ సాల్వ్ చేయమని చెప్పేసి అడుగుతుంది. నెక్స్ట్ పిక్ 1 స్క్వేర్ దట్ షోస్ 2 ఐడెంటికల్ ఆబ్జెక్ట్స్, అంటే ఒక బాక్స్లో 2 సేమ్ ఆబ్జెక్ట్స్ ఉండేటివి సెలెక్ట్ చేయమంటుంది. సో మీరు ఇందులో చూసినట్లయితే ఇది వెరిఫికేషన్ కంప్లీటెడ్. సో ఇప్పుడు క్రియేట్ చేసుకున్న మైక్రోసాఫ్ట్ అకౌంట్స్కి ఇక్కడ పజిల్ ఇవ్వడం జరుగుతుంది, అది వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి డీటెయిల్స్, ఫస్ట్ నేము, అలాగే లాస్ట్ నేము, మెయిల్ ఐడి చూసారా, srinivasreddytsr@outlook.com ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇక్కడ వచ్చేసి ఫోన్ నెంబర్ కూడా, సో ఏదైనా ఒక ఫోన్ నెంబర్ ఇచ్చేద్దాము. నెక్స్ట్ మొబైల్ వెరిఫికేషన్, ఇక్కడ టెక్స్ట్ మీ, మన మొబైల్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై కోడ్ అని క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆర్గనైజేషన్ నేమ్, ఏదైనా ఒక డమ్మీ ఆర్గనైజేషన్ ఇవ్వండి. నెక్స్ట్ పాన్ ఐడి, అది ఆప్షనల్, ఇవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అడ్రస్ ఏదైనా ఒకటి ఇచ్చేసేయండి. అలాగే స్టేట్ కోడ్, పోస్టల్ కోడ్, ఏదైనా ఒక పోస్టల్ కోడ్ ఇవ్వండి. అయిపోయిన తర్వాత ఇక్కడ ఐ అగ్రీ, క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇక్కడ మనం డీటెయిల్స్ అని ఇవ్వడం జరిగింది, అడ్రస్ అవన్నీ కూడా, ఫోన్ నెంబరు, మెయిల్ ఐడి, ఎవ్రీథింగ్. సో ఇక్కడ వచ్చేసి క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రీగానే, మనము పేయాజీగోలోకి కన్వర్ట్ చేస్తే తప్ప అందులో నుంచి అమౌంట్ కట్ అవ్వదు. సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, మనం క్రియేట్ చేస్తుంది ఫ్రీ అకౌంట్. మీరు క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చినా సరే ఆ 1 మంత్ అయిపోయిన తర్వాత మనకు ఎలాంటి ఛార్జ్ అవ్వదు. తర్వాత మనమే కావాలనుకుంటే పేయాజీ గోల్లోకి కన్వర్ట్ చేస్తేనే పేమెంట్ పే చేయాల్సి వస్తుంది, అంతవరకు ఫ్రీగానే ఉంటుంది. కాబట్టి మనం క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో దాని గురించి భయపడాల్సిన అవసరమే లేదు. ఇక్కడ వచ్చేసి కార్డ్స్ వచ్చేసి వీసా కానీ మాస్టర్ కార్డ్స్ 2 మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చేసేయాలి, కార్డ్ డీటెయిల్స్ అని ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి నేను వీడియో పాజ్ పెట్టేసేసి కార్డ్ డీటెయిల్స్ అని ఎంటర్ చేస్తాను, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా.
సో ఫ్రెండ్స్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అని ఇచ్చేసిన తర్వాత పైన కిందకు వచ్చేసి సైన్అప్ అని క్లిక్ చేయండి. సైన్అప్ అని క్లిక్ చేయగానే మనకు ఈ విండో కనిపిస్తుంది. పేమెంట్ వచ్చేసి 2 రూపీస్ తీసుకుంటుంది. అక్కడ మర్చెంట్, తర్వాత అమౌంట్ 2 రూపీస్, డేట్, కార్డ్ నెంబరు, ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయమని అడుగుతుంది. అంటే కన్ఫర్మేషన్ గురించి, ఆ క్రెడిట్ కార్డు మనదేనా కాదా అని చెప్పేసి జస్ట్ 2 రూపీస్ తీసుకుంటుంది. తర్వాత ఆ 2 రూపీస్ కూడా మనకు మైక్రోసాఫ్ట్ వాళ్ళు రిటర్న్ చేస్తారు. దీనికంటే ఎక్స్ట్రా అమౌంట్ 1 రూపాయి కూడా కట్ అవ్వదు, కాబట్టి మనము దాని గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు జనరల్గా తెలుసు కదా, రీఫ్రెష్ చేయడము, బ్యాక్ వెళ్ళడం అలాంటివి ఏమి చేయకూడదు, మన ట్రాన్జాక్షన్ క్యాన్సిల్ అయిపోతుంది, కాబట్టి కొద్దిసేపు వెయిట్ చేయాలి. ఇక్కడ తర్వాత మనకు ఈ విండో వచ్చేస్తుంది. నెక్స్ట్ సైన్అప్ అని క్లిక్ చేయండి. ఇక్కడ అడుగుతుంది ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ ద సైన్అప్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఏదన్నా సబ్మిట్ అని క్లిక్ చేయండి. అంటే ఫీడ్బ్యాక్ ఇస్తున్నాం మైక్రోసాఫ్ట్ వాళ్ళకు మనం సాటిస్ఫై కాదని చెప్పేసి. సో ఇప్పుడు వచ్చేసి మనము అకౌంట్లోకి లాగిన్ అవుతున్నాము. ఇక్కడ మీరు చూసినట్లయితే శ్రీనివాస్ రెడ్డి TSR@outlook.com, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి గో టు అజూర్ పోర్టల్, అంటే అజూర్ పోర్టల్లోకి వెళ్తున్నాము ఇప్పుడు వచ్చేసి. తర్వాత మళ్ళీ మెయిల్ ఐడి మీద క్లిక్ చేయండి. లేదు అనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ portal.azure.com అని టైప్ చేసినా సరే డైరెక్ట్గా వెళ్ళిపోతాము. తర్వాత మెయిల్ ఐడి అడుగుతుంది, సెలెక్ట్ చేసినా సరిపోతుంది. సో మనకు మైక్రోసాఫ్ట్ అజూర్ పోర్టల్ చూపిస్తుంది. సో ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం కానీ సబ్స్క్రిప్షన్ తీసుకోలేదు. సబ్స్క్రిప్షన్ ఉంటేనే మనం అందులో ఉండే సర్వీసెస్ యూజ్ చేయగలుగుతాము. ఇక్కడ చూసినట్లయితే ఫ్రీ ట్రయల్ సబ్స్క్రిప్షన్ ఉంది, అక్కడ $200 క్రెడిట్స్ ఇస్తున్నారు. ఇక్కడ స్టార్ట్ అని క్లిక్ చేయండి. అక్కడ మీకు డైరెక్ట్ రాకుంటే అక్కడ అజూర్ ఫ్రీ ట్రయల్ మీద క్లిక్ చేసాం. క్లిక్ చేయగానే ఇలా పోర్టల్ ఓపెన్ అయిపోతుంది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే 15,800 క్రెడిట్స్ వచ్చినాయి మనకు. 1 మంత్ వరకు యూజ్ చేసుకోవచ్చు. $200ను రూపీస్లోకి, ఇండియన్ రూపీస్లోకి కన్వర్ట్ చేస్తే ఫ్రీ ట్రయల్ అకౌంట్లో మనకు ఇన్ని క్రెడిట్స్ వచ్చేస్తాయి. ఓకే, ఇంకా చూసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు సబ్స్క్రిప్షన్లోకి వెళ్ళిపోవచ్చు. అజూర్ సబ్స్క్రిప్షన్లోకి వెళ్ళి అక్కడ సర్చ్ బార్లో సబ్స్క్రిప్షన్ టైప్ చేస్తే చూసారా ఫ్రీ ట్రయల్. సో ఇక్కడ సర్చ్ బార్లోకి వెళ్ళి సబ్స్క్రిప్షన్ అని టైప్ చేసేసి అందులోకి వెళ్ళినట్లయితే ఇక్కడ సబ్స్క్రిప్షన్ నేమ్ ఫ్రీ ట్రయల్, తర్వాత అకౌంట్ స్టేటస్ వచ్చేసి యాక్టివ్ ఉండాలి. యాక్టివ్ ఉన్నప్పుడు మాత్రమే ఇది యూజ్ చేయగలుగుతాం ఈ సబ్స్క్రిప్షన్ని. ఇక్కడ ఫ్రీ ట్రయల్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. సో ఇక్కడ కరెంట్ బిల్లింగ్ పీరియడ్ వచ్చేసి మనకు 30 డేస్ ఉంటుంది. సో ఈరోజు మనం క్రియేట్ చేసింది February 27th. సబ్స్క్రిప్షన్ నేమ్ వచ్చేసి ఫ్రీ ట్రయల్, సబ్స్క్రిప్షన్ ఐడి, రోల్ అవన్నీ చూపిస్తుంది. కరెన్సీ వచ్చేసి INR, ఇండియన్ రూపీస్. చూడండి కరెంట్ బిల్లింగ్ పీరియడ్ వచ్చేసి February 27th నుంచి March 26th వరకు ఉంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనము మైక్రోసాఫ్ట్ అజూర్ ఫ్రీ ట్రయల్ అకౌంట్ని క్రియేట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. నేను చెప్పిన స్టెప్స్ అని ఫాలో అవుతూ చాలా సింపుల్గా క్రియేట్ చేసుకోండి. కానీ గుర్తుంచుకోండి, ఓన్లీ క్రెడిట్ కార్డ్తో మాత్రమే క్రియేట్ చేయగలుగుతాము. డెబిట్ కార్డ్స్తో కూడా క్రియేట్ చేయొచ్చు, కానీ అది చాలా డిఫరెంట్ ప్రాసెస్ అండ్ డిఫికల్ట్ కూడా, అది పాసిబుల్ అవ్వదు. క్రెడిట్ కార్డ్స్లో కూడా వీసా, మాస్టర్ కార్డ్స్ మాత్రమే పనిచేస్తాయి, రూపే కార్డ్స్ పనిచేయవు. ఆ రెండింటిని మాత్రమే యూజ్ చేసి క్రియేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, అజూర్ ఫ్రీ ట్రయల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో మీకు అర్థమైంది అనుకుంటాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మీకు కమెంట్స్కు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియోను లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.